తెలుసుకోవడం కోసం సంవత్సరం పైగా పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏవైతే అవసరమో అవసరాలు తీర్చే విధంగా నవరత్నాలు రూపొందించి ప్రజల మధ్యకి తీసుకెళ్లిన నవరత్నాలు ప్రతి ఇంటికి సంవత్సరానికి మినిమం 2 లక్షల రూపాయలు పేదవాడికి లబ్ధి చేకూరే విధంగా ఉంది. ఆ ప్రజా సమస్యల్లో ప్రప్రదంగా అందరూ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం, రైతుకి మే నెలలో 12,500 రూపాయలు ఆయన ఇంటికి పంపిస్తారని చెప్తున్నారు. అది ఎందుకంటే నారుమళ్ళు పోసుకోవడం కోసం, దుక్కుదున్నుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్ని పథకాలు ఆ నవరత్నాలు ప్రజా సమస్యలలో భాగమై ప్రజల అవసరాల కోసం ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలా, నవరత్నాలు మన ఇంటికి తెచ్చుకోవాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పిన అబద్ధాల కారణంగా డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఇవాళ రాజధాని డెవలప్మెంటు, ఎన్నో అబద్ధాలు చెప్పిన అబద్ధాలే చెప్పకోకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తవుకోకుండా ఇన్ని అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని విమర్శిస్తున్నాడని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నిన్ను నమ్మం బావు అనే నిదానంతో ముందుకున్నారు, ఖచ్చితంగా నిన్ను ఓటిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీలతో పని లేకోకుండా సైకిల్ గుర్తా ఇంకో గుర్తా కాదు, బాబు గుర్తే, బాబు అనే ఆయన అబద్ధాలు కోరు, బాబును నమ్మొద్దని ప్రధానికి పడుకున్నారు. అదే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర నినాదం, నిన్ను నమ్మం బాబు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు, ప్రధానికి ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరాలు తీర్చే ముఖ్యమంత్రిగా మరింత మనం పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన పరిపాలన చాలా బాగుంటుందని, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి కానీ అవనగడ్డ నియోజకవర్గ ప్రధానికి కానీ వైఎస్ఆర్ సీపీ తరఫున విజ్ఞప్తి.